హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఈరోజు మేము మార్నింగ్టన్ పెనిన్సులా అనే ప్లేస్కి వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ ట్రీ సర్ఫింగ్ అని ఉంటుంది, ట్రీ సర్ఫింగ్కి లోపలికి వెళ్తున్నాము. మనము కార్లో డైరెక్ట్గా ఇక్కడికి రాకపోతే కేబుల్ కార్ కానీ ఉంటుంది, మేమైతే ఆ కేబుల్ కార్ ఎక్కలేదు, డైరెక్ట్గా కార్లో ఇక్కడికి వచ్చేసాము. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఇలా కేబుల్ కార్ ఉంటుంది మార్నింగ్టన్ పెనిన్సులా కావాలనేటప్పుడు దగ్గరలో. మీరు ఎవరైనా కావాలంటే కేబుల్ కార్ తీసుకొని కానీ పైకి రావచ్చు, మేమైతే కార్లో వచ్చాము డైరెక్ట్గా. కాఫీ టైం. ట్రీ సర్ఫింగ్ చేస్తుంది లోపలికి వెళ్ళి కదా సితారా. అరే ఎవరు ఇక్కడ, ఎవరు ఇక్కడ, ఎవరు? హాయ్ చెప్పండి. ఓకే, వెళ్ళి హెల్మెట్లు తీసుకొని రండి మరి అందరూ. ఓకే మళ్ళీ రిపీట్. హాయ్ సితారా. ట్రీ సర్ఫింగ్ కావాల్సిన హెల్మెట్లు బెల్ట్లు అన్నీ సెట్ చేస్తున్నారన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ట్రీ సర్ఫింగ్ ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. వీళ్ళకి మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నారు. సో ఎలా ఆ క్లిప్ పెట్టుకోవాలి పోయేటప్పుడు, సో ఎలా బయటికి తీయాలి అవన్నీ చెప్తారనమాట వాళ్ళకి. సో ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్. సో వాళ్ళు ట్రైన్ చేస్తారు ఇప్పుడు కొంచెము, చిన్న ట్రీ ఎక్కి ట్రైన్ అయినాక మళ్ళీ పైకి ఎక్కిస్తారు. ఎవరు నర్వస్ ఉండేది? నర్వస్ ఉంటే సింధుని పైకి ఎక్కించండి. భయం వేస్తుంది సింధు, రికార్డ్ అయింది. మీ ఆయన ఉన్నాడు కదా వెనకాల, ఇంకేమి సో ఇక్కడ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నారా? ఓకే అలా ఎంటర్ చేసి ఓకే. ఫస్ట్ ట్రైనా? చెట్లంతా స్థాపించిందే కదా నువ్వే. సో ఇక పైకి ఎక్కాలంటే చూస్తున్నారు కదా ఇట్లా స్టెప్ బై స్టెప్ హైట్గా. సో ఫ్లోర్ 1, ఫ్లోర్ 2, ఫ్లోర్ 3, 4, 5, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అలా ఉంటాయి. సో స్టెప్ 5 పోతే ఫైనల్ అనమాట. సింధు మీ ఆయన లేడు వెనక, మీ ఆయన లేడు. స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి వెళ్ళడానికి ఇంక వెళ్తున్నారు. సో మేము అటుపక్క వెళ్ళి మళ్ళీ, సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వీడియో కవర్ చేస్తాను. నరేష్ నీ వెనకలే సింధు, వాళ్ళంతా పోతుండలే ఈజీ.
అత్రి పోతున్నాడు ఈజీగా నువ్వు నెక్స్ట్ వాడు అయిపోతానే నువ్వు ఆయన పైన పట్టుకునేకుంది ఇంకేం భయము ఏం కాదు నిదానంగా దాని మీద స్టెప్ వేస్తూ పోయేది అంతే రెడీ ఎస్ స్టార్ట్ కమాన్ వన్ బై వన్ అంతే స్ట్రైట్ స్ట్రైట్ దాన్నే చూడు ఫైవ్ స్టెప్ హలో అన్ని తలకాయ మెడకాయ అన్ని దూచాలి అరే రే 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 మిస్ అయిపోయాడు ఏంటది స్లో 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 కమాన్ నరేష్ ఎస్ పడ్డాడ్రా ఇడిగా పడ్డాడ్రా పడ్డాడ్రా కమాన్ ఓకే ఎట్లా పడతావో చూస్తా బిట్టు వచ్చేసినాడు వచ్చేసినాడు ఇది పరిగెత్తాలి నువ్వు ఏమైతుంది పిట్టల ధరలు పిట్టల ధరలు వెళ్తా ఉండండి నరేష్ రా ఫాస్ట్ ఇప్పుడుంది ఇప్పుడుంది వచ్చేది మై గాడ్ ధైర్యం వచ్చేసింది సింధుకి ఇప్పుడు పరిగెడుతుంది కమాన్ దగ్గరలో ఉన్నారు ఓ మధుబాబు పర్ఫెక్ట్ ల్యాండింగ్ ల్యాండింగ్ ఎస్ ఓ మై గాడ్ పర్ఫెక్ట్ ఫైవ్ ఈజియర్ దాన్ ఫోర్ అంట సో ఇలా ట్రీ సర్ఫింగ్ చేసి ఫైవ్ లెవెల్స్ అయిపోయినాక సో ఎండ్ అనమాట సో ఈ ట్రీ సర్ఫింగ్కి కాస్ట్ వచ్చేసి $88 అవుతుంది ఒక్కొక్కరికి సో సర్ఫింగ్ చేయాలంటే $88 సర్ఫింగ్ చేయకోకుండా జస్ట్ ఎంట్రీ ఫీజ్ అయితే $44 అనమాట
సో ఎంట్రెన్స్లోనే ఇట్లా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది ఒకటి, స్మాల్ది. సో చాలా బాగుంటుంది. మేము దీని ముందరే కూర్చొని లంచ్ కానీ చేసాము. చితారా 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 చితారా, ఎవరు ఇక్కడ సితారా? ఓకే రెడీ, వన్ వన్ టూ త్రీ ఫాస్ట్ స్లో స్లో స్లో. బ్లూ థింగ్ అంట. ఓకే సూపర్ ఎండేడా? ఓకే ఆల్ డన్. ఎందుకు గ్రేట్ ఉన్నాడా? అది ఫిఫ్త్ చాలా లూజ్ ఉంది రోపు, వాడు మధ్యలో బేరింగ్ ఎందుకు? మళ్ళీ ఇంకా పోవాలని చూస్తున్నాడు వాడు. ఊరుని చెప్పినాడు ఏంటి మరి ఇప్పుడు? మై గాడ్ గా, వెరీ నైస్. సో ఇప్పుడు పైకి ఎక్కలా నువ్వు? కమ్ ఆన్ జంప్ జంప్, వన్ టూ త్రీ. కమ్ ఆన్ ఎస్ హోల్డ్ పర్ఫెక్ట్ ఉన్నారే. సో లంచ్ టైం ఇప్పుడు. సో మేము పాట్లాక్ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకొని వచ్చాము, ఫుడ్ ఐటమ్స్. ఓకే ఇదేంటి? ఇది చికెన్, చికెన్ చిల్లీ చికెన్, చిల్లీ చికెన్. ఇది మష్రూమ్ బిర్యానీ, కర్డ్ రైస్, రై పెరుగు చట్నీ. సో ఒక్కొక్కరు సున్నుండలు. ఓ మై గాడ్, సున్నుండలు పూతరేకులు గానే ఉన్నాయి. ఇంకా స్పూన్లేవి, చిన్న స్పూన్ ఏది నాకేనా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చేశారు మా వాళ్ళు. అయిపోయింది ఇప్పుడు, ఫైవ్ లెవెల్స్ కంప్లీట్ చేశారంట. అంతే వచ్చి ఇంకా లంచ్ టైం అనమాట ఇప్పుడు. సితారా హాయ్ చెప్పు నాకి. సో మా కజిన్స్ అంతా కలిసి, అంటే బ్రదర్స్ సిస్టర్స్ బావులు మరదళ్ళు అందరూ కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చి ఇప్పుడు లంచ్ టైము, లంచ్ చేస్తున్నాం. అంటే చెప్పాడు ఈసారి చెప్పినాక కూడా వీళ్ళు కావాలా? అయిపోయిందా? వచ్చేసింది ఆసిక. ఓకే ఆసి 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 సితారా లే సితార్లు చూడు నేను రెండు మూడు సార్లు పట్టుకొచ్చినప్పుడే.
సో ఇక్కడ మేజ్ గాని ఉంటుంది. మేజ్లో మేము ఏం చేసామంటే ఇద్దరుగా జెంటల్గా విడిపోయి సో ఒకరైతే వ్యూ పాయింట్కి వెళ్ళి డైరెక్షన్ చూస్తుంటారు, ఇంకొకరు లోపల నుంచి మేజ్ కంప్లీట్ చేయాలన్నమాట. అట్లా ఏ జెంటు ఫాస్ట్గా చేస్తుందని చూసాము. ఇప్పుడు స్లైడింగ్ టైం, బెలూన్ తీసుకెళ్ళి మనం స్లైడ్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. ఎక్కడ సితారా? సితారు పిలుచుకొని రమ్మంటే సో ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి బీచ్ చాలా బ్యూటిఫుల్గా బ్లూయిష్గా కనిపిస్తుంది. సీతారా సీతారా, నేను అందుకే తప్పించుకొని వచ్చా. నరేష్ పక్కన ఉంటే తబానే వేస్తాడని తప్పించుకున్నా నేను. సో ట్రీ సర్ఫింగ్ అంతా అయిపోయిన తర్వాత మా నరేష్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ మటన్, సో కలర్ రైస్ చేశారు, సూపర్ ఉంది. మటన్ మాత్రం సూపర్ టేస్ట్. కుమ్మేస్తున్నాం ఈరోజు డిన్నర్. పెరగండి, బాగుంది పదం. అప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు మటన్ మాత్రం సూపర్. చూడు మా పాప ఏం తింటుంది, ఏం తింటున్నావు? ఇదండి మా ట్రీ సర్ఫింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్.